మేకలు మాత్రం చాలా పెద్ద మేకలే కనిపిస్తున్నాయి. అడుగు ఈ బ్యాచ్ లో వచ్చేసి మేకలు కొద్దిగా పెద్దవి ఉన్నాయి, 25,000 అనేది బేరం చెప్తున్నారు పెంపుడు కోసంగా. ఆ రెండు కొద్దిగా వేగు ఉన్నాయి, మిగతాయి పర్వాలేదు. సో కొద్దిగా బాగుంది కాబట్టి 25,000 అనేది బేరం చెప్పినారు ఆయన, 25,000 అనేది. లైట్గా చినుకులు పడుతున్నాయి కానీ వర్షం అయితే రావటం లేదు, రాత్రి నుంచి అలాగే ఉంది, లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. ఇది కూడా మనకు 20-25 కేజీస్ అనేటివి లైవ్ అయితే ఉంటాయండి, 20-25 కేజీలు దాకా. చూపించేస్తాను ఆటో పని చూపిస్తాను, 20-25 కేజీలు అనేటివి లైవ్ అయితే ఉంది. అలీఖాన్ అన్న, అలీఖాన్ కేఆర్కే ఛానల్. సో ఇది 20-25 కేజీల బరువు తోటి లైవ్ అయితే ఉండొచ్చు, ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారన్న బేరం ఇది? జత 14.5. సో 25 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది అండి, 14,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు, 14,500గా చెప్తున్నారండి బేరం వచ్చేసి. సో అవతల కట్ట కూడా అవుతుంది, అది కూడా చూసుకుని వస్తాం ఒకసారి, మిమ్మల్ని కూడా చూపించేసుకుందాం. సో దీంట్లో కూడా మనకు ఒక 20 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు, ఇంకొద్ది తక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే కండ కనిపించడం లేదు గొర్రెలకి, మేకలకి కండ కనిపించడం లేదు, తక్కువే పడుతుంది, మాంసం అయితే పడదు. ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఇది ఒకసారి. 14,000 చెప్తున్నారా? సో 14,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు. ఏంటి ఇది కూడా వచ్చేటప్పటికి మనకు అలీఖాన్ కేఆర్కే అన్నా యూట్యూబ్. సో ఇక్కడ 1-2 మేకలే ఉన్నాయి దీంట్లో, మిగతా వాటి కండ లేదు గొర్రెలకి, మేకలకి. పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇక్కడ, అవి చూడొచ్చు. ఇది పెంపుకానికి పనికి రావచ్చు, ఈ జత వచ్చేసి ఈ కట్ట ఆ కట్ట రెండు పెంపుకోవడానికి బాగుంది, కానీ ఎంత జత్తారనేది చూడాలా. ఆ చివరిది కొద్దిగా ముసులుంది, అవతల కట్ట అండి, ఒకసారి అడిగి చూద్దాం. ఇది ఇది కొద్దిగా మధ్యలో రెండు ఉన్నాయి, మొత్తం కట్ట మీదే బాబా. ఎలా చెప్పినారు బాబా బేరం ఇది? 16,000 చెప్తా ఉన్నారా? సో 16,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఇది కూడా. సో మేకలు 1, 2, 3, 4 ఇప్పుడు దీంట్లో కనిపించే 20. ఆ రెండు మేకలకు కూడా దొక్కలు వచ్చేస్తున్నాయి, కండ లేదు. ఇది 16,000 మనకు వీడియోకి చెప్పాడు ఆయన, కానీ కొద్దిగా ఎక్కువగానే ఉంది దీని బేరం, మనకైతే కరెక్ట్గా చెప్పలేదు. సో ఈ పోతు పిల్లలు అమ్ముడుపోయినాయా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం పోతులు వచ్చేటప్పటికి. అమ్మేశారు బాబా? అమ్మేశారా? అమ్మలేదా? అమ్మేశారేమో అనుకున్నా. ఏం చెప్పినారు బాబాయ్ జత? ఏం చెప్పినారన్నా? 14,000 పోతు పిల్లలు, పర్వాలేదు. సగం సగం ఉన్నాయి, సగం వచ్చేసి 18 కేజీలు అట్లా లైవ్ వెయిట్ పడతాయి. ఆ తెల్ల పిల్ల కాడి నుంచి ఇటు పక్కకు వచ్చేటప్పటికి 15 కేజీలు లోపలే ఉన్నాయి, 14,000 అనేది బేరం చెప్తున్నారు. లోపలికి వెళదాం. ఆ కట్ట కట్ట అది బేరం అవుతా ఉంది, దాన్ని చూద్దాం ఒకసారి. ఇది కూడా ఆల్మోస్ట్ అట్టే ఉంది, 20 కేజీస్. $17,500 చెప్పినారంట, ఇది 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. పేర్ జత వచ్చేసి 17,500గా చెప్పినారంట, కానీ ఈ మేకలకు కూడా కండ అనేది లేదండి, మేక ఉంది కండ లేదు. ఇక్కడ మరకలు ఉన్నాయి, మరకలు ఇవి. సో ఇది కూడా మనకు 20 కేజీస్ దాకా అనేటి ఉంటాయండి లైవ్ అయితే. 20 అనుకోవచ్చు, ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకున్నా. 12,600కి అడిగిపోయారంట, అంటే ఆయన చెప్పిన బేరం, ఇచ్చే బేరం చెప్పలేదు కానీ అడిగిన బేరం చెప్తామన్నారు ఆయన. 12,600కి అడిగేసి పోయినారంట. ఈ కట్టలు రెండు మేకలు అడిగారు, రెండు మేకలు 17,500 కొనేవాళ్ళు చెప్తున్నారు, 20,000 కంటే తక్కువ లేదనేసి చెప్పేస్తున్నాడు ఆయన అమ్మే వ్యక్తి. 20,000కైతే కింద లేదు అనేస్తున్నారు, మేకలు అయితే పెద్దవే ఉన్నాయి. సో అటుపక్క కొన్ని మేకలు ఉన్నాయి, అవి చూసుకుని వెళ్తాం. అటుపక్క చూడడానికి కొద్దిగా బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, ఇది దూరం నుంచి చూద్దాం అన్న. అవునన్నా. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇది కట్ట కూడా బాగానే కనిపిస్తుంది. అడిగితే కదా, అడగండి మీరు, అడిగితే కదా. సో ఇది అడిగి చూద్దాం ఏం చెప్తున్నారు అనేది బేరం వచ్చేటప్పటికి.
ఎలా ఉందనేది బేరం. మనం చూపిస్తున్నాం కదా ఎంత పడుతుంది ఏం బేరం ఉందనేసి. వ్యాపారం మీరు చేస్తా ఉండండి, నేను కనుక్కొని చెప్తా ఎంత పడుతుంది అనేది. సో 15,500 అనేది దీని బేరం కూడా చెప్పినారండి. బేరాలు ఏం జరగటం లేదంటున్నారు. 4 మేకలు 2 మేకలు ఎట్టా కావాలన్నా తీసిస్తామంటున్నారు. అంటే ఈ రోజు వరకు మార్కెట్ అనేది బొత్తిగా లేదు. 15,500 వేయండి, ఇది కూడా 15,500. ఇక్కడ కొన్ని మేకలు పెద్ద సైజు మేకలే ఉన్నాయి, కొనేసి పెట్టున్నారా లేదంటే అమ్ముతున్నారా? పెద్ద మేకలే ఉన్నాయి, కొనేసినట్టు ఉన్నారు. అయిపోయినాయినా ఇవి? ఇంకే అమ్ముడుపోలేదు ఇవేమి. సో ఇవేం అమ్ముడుపోలేదంట, ఈ మేకలు పెద్ద సైజు మేకలే ఉన్నాయి. రెండు దగ్గరలో ఉన్నాయి కానీ ఎవరు లేరు ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు. చెన్నూరు లోకలే మంది ఏమైనా తీసుకుని వచ్చారా లేదంటే అట్టా చూడడానికి వచ్చారు. ఇంకా ఫైనల్గా ఈ కార్నర్లో కనేటి వచ్చేస్తున్నాం మనం. సో ఈ చివరిలోనే ఉండేవి, ఈ మధ్యలో కొద్దిగా ఏం ఖాళీ లేదు, కొద్దిగానే ఉన్నాయి, మధ్యలో ఏం లేవు. అక్కడ అమ్మలేదు కాబట్టి నిలబడి ఉన్నాయి ఇప్పుడు దాకా. టైం 9 దాకా అయిపోయిందండి, 8:30 to 8:20 స్టార్ట్ చేశాను వీడియో, 9 దాకా అయిపోయింది తిరుక్కొని వచ్చేటప్పటికి. సో ఇది కూడా ఈ మేక వచ్చేసి 30 kg ఉంటుంది, ఆ రేంజ్లో ఉన్నాయి. 30 kg అంటే అనుకోవచ్చు, ఇవి ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు అన్న బేరం, ఇది బేరం ఏం చెప్పినారు మొత్తం జత మీద? 11,000 to 12,000 11,000 to 12,000 చెప్పు, నువ్వు ఇస్తావా చెప్పు, నేను ఇప్పుడు తీసుకుంటా, నువ్వు ఇస్తావా చెప్పు. సరే లెక్క కట్టు, 10 మేకలు 100,000 ఇప్పుడు ఇచ్చేస్తా. ఏదైనా వస్తువు ఉంది అంటే ఎవరైనా వచ్చి ఈ రోజు కాకుండా రేపైనా తీసుకుని పోతా, అది మన ప్రయత్నం. అమ్ముతా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. లేవండి 22,000 ఈ వర్షాకాలం కదా, తగ్గుముఖమనే తగ్గుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా అంతే అది. వస్తున్నాను 22,000 అనేది బేరం చెప్పినారండి. మేక 30 kg దాకా ఉంది, 22,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు జస్ట్ బేరం మాత్రమే. ఎక్కడ ఆయన వెళ్ళిపోయాడా? సరేలే. సో ఇవన్నీ ఉన్నాయి మేకలు, చాలా వరకు అమ్ముడుపోలేదు. ఈరోజు బేరం పొట్టేలు పిల్లలు వీడియో చాలా తొందరగా తీసేవాడిని, అలాంటిది ఈరోజు ఇప్పుడు దాకా ఆపేస్తున్నా. అడిగి అన్న అందరినీ తీసుకుంటా అన్న, అమ్మలేదు. సో మేకలు ఇది అడుగుదాం మనం ఒకసారి ఏం చెప్తున్నారు అనేది బేరం వచ్చేటప్పటికి. అన్నా లేదు, సాయంత్రానికి వచ్చేస్తుంది. చెప్తా ఇప్పుడు చెప్తా, చూసారు కదా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఏం చెప్పిందన్న బేరం? 11,000 అడుగుతా నేను, అదే చెప్తా. 11,000 అడుగుదా అంటే నేను అదే మాట చెప్తా, 11,000 నేను ఇప్పుడు ఇస్తాను ఇచ్చే జత. లేట్ ఎలా? ఇదిగో బ్యాగ్ ఉంది, బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి, రా పట్టుకో. లేటే లేదు, ఈ రోజు అడగలేదంటే రోజు అడగలేదనేసి కాదు కదా లెక్క, రోజు అమ్ముడుపోయినాయి కదా, ఈ రోజు అమ్ముడుపోలేదు. ఎలా చెప్పినారు బాబా బేరం? 23,000 మీద బేరం చెప్పినారు. ఏమైనా అమ్ముడుపోయినా ఇక్కడ ఉండే కట్టలు 20,000 దాకా అడుగుతున్నారు జత. అవును, ఇక్కడ ఉండేటి ఏం అమ్ముడుపోలేదు ఇప్పుడు దాకా. ఏం అమ్ముడుపోలా ఈ బ్యాచ్ లో? ఏది ఏం అమ్ముడుపోలేదు. సో అక్కడ కూడా ఒక కట్ ఉంది, అది కూడా చూద్దాం. ఇది కూడా మందేనా? సో ఈ బ్యాచ్ కూడా ఒకటి ఉంది, ఇది కూడా చూసుకుందాం. ఇది ఎలా చెప్పినారు బాబా? ఇది ఎలా చెప్పినారు బేరమ్? ఇది కూడా అంతేనా? ఓకే, ఇది మొత్తం కట్ట కలిపేసి ఎవరిది బండి? అది అమ్మేస్తున్నారా? 23,000 అనేది ఇది బేరం చెప్పినారు. అన్నగారు ఉన్నారు ఇక్కడ, అన్నగారిని ఒకసారి మాట్లాడుకుందాం. ఏ అమ్ముడుపోలేదు, ఈ రోజు మార్కెట్ లేదు కదా. ఎలా చెప్పినారు? ఇది ఎంత చెప్పినారు? చెప్పినా 13,000 చెప్పినా. ఆయన రావడం లేదా? ఈ రోజు బేరం లేదులే, ఏ పెద్ద మనిషి చెప్పినా గానీ బేరం లేని రోజు ఏం పోదు కదా. సో ఇక్కడ ఒక కట్ట ఉంది, ఇది అమ్మేస్తారా? ఉన్నాయా చూద్దాం. ఉన్నాయా అమ్మేశారు నా? ఇవి ఎంతకి ఇచ్చారు నా? అదే ఎంతకి ఇచ్చారు మీరు అంటున్నా? ఆయన కొనుక్కొని ఉన్నాడా? మీకేమి తెలుసు బాబా ఎంతకి ఇచ్చారు అనేది? ఇది ఎంతకి ఇచ్చారు అనేది మీకేమి తెలుసా అంట? ఎంతకి ఇచ్చారా?
అమ్ముడు పోలేదు ఇది కూడా. సరే టైం వేస్ట్ అయిపోయింది. ఈ బ్యాచ్ అవతల బ్యాచ్ అమ్ముడుపోయిందంట, దాన్ని చూస్తుందాం. ఇది కూడా మనకు అంతే ఉంటుంది, 25 kgs అనేటివి లైవ్ అయిట్ ఉంటుంది. ఇది కూడా అడుగుదాం ఒకసారి. ఇది ఎలా చెప్పినారు, 18-14, సో 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 18,000 దారం, 20 kgs 25 kgs అట్లా లైవ్ అయిట్ ఉంటుంది. 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. పెడతాను. సో ఇది అమ్ముడుపోయిందంట, ఇది చూసుకొని వస్తాం ఒకసారి. ఈ బ్యాచ్ అమ్ముడుపోయిందంట. మీరు కొన్నారన్నా? అమ్ముడుపోయిందంటే ఎవరు కొని ఉన్నారనేసి. ఎవరు కొన్నారు ఇదా? జత 20,500 మరకలు. మరకలు ఈ బ్యాచ్ లో వచ్చేటప్పటికి అన్ని ఆగిపోయి ఉన్నాయి. అది ఒక్కటే నిలబడి ఉంది అమ్ముడుపోయినట్టుగా. కానీ ఇక్కడ మొత్తం వీడియో అనేది చెడిపోయింది. సో అది దాని ధర అంత లేదనేసి నాకు అనిపిస్తుంది. ఆయన అంత చెప్పడం, వీళ్ళందరూ మార్చి చెప్పడం, ఇక్కడ చెడిపోయింది అనేసి చెప్పాలి. ఆ వీడియో తీసాను. సో ఇదండి వీడియో వచ్చేటప్పటికి. ఈరోజు మార్కెట్ది ఇంకా పొట్టల పిల్లల వీడియో తీసుకోవాలా, అటు పక్కకు వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి. సో ఈరోజు ఈ చివరి కొద్దిగా 5 నిమిషాలు వీడియో చెడిపోయింది అనేసి చెప్పుకోవాలా. సో ఇక్కడ ఒక కట్ట ఉంది చూడండి, దాంట్లో నుంచి 2 మేకలు వచ్చేసి 17,500 అడిగారు. అంటే అడిగేవాళ్ళు ఈ కట్టలో నుంచి 2 మేకలు 17,500 దాకా అడిగారు. వాళ్ళు 20,000 దాకా నిలబడిపోయినారు. సో ఇలాంటివి ఫైనల్ అయిన ధరలు ఈరోజు అమ్ముడుపోయినట్టు అయితే ఏం కనబడలేదు అసలు.